పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక కొత్తగా రంగంలోకి దిగిన వారు వాళ్ళ వాగ్ధాటిని చూపిస్తున్నారు. మామూలు వాళ్ళైతే ఓకే, కానీ డైలాగులు పేల్చే వాళ్ళకి మైక్ దొరికితే వాళ్ళ ప్రవాహ ధాటికి ఎదుటి వాళ్ళు నోరులు మూసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారా అంటే, తాజాగా వైసీపీ పార్టీలోకి చేరాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. మోహన్ బాబు డైలాగులు ఏ విధంగా పేల్చుతారో మనకు తెలిసిందే. ఆయన డైలాగ్స్కి అందరూ ఫిదా అయిపోతారు. ఇక అలాంటిది ఆయన పాటపున మాట్లాడితే ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో తన విద్యార్థులకు సంబంధించి, మరి తన నిర్వహిస్తున్న విద్యానికేతన్ విద్యాసంస్థల ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో గవర్నమెంట్ మోసం చేసిందంటూ మరి రచ్చకు దిగారు. విద్యార్థులతో కలిసి రోడ్డు మీద ధర్నాకు దిగారు. ఆ తర్వాత పరిస్థితులు చాలా రకాలుగా మారిపోయాయి. మరి చంద్రబాబుపై ఎన్నో రకాలైన విమర్శలు చేశారు. ఇదంతా వైసీపీ చేయిస్తోంది అని టీడీపీ వాళ్ళు సర్దుకునే లోపే వైసీపీ పార్టీలో అధికారికంగా జాయిన్ అయిపోయాడు మోహన్ బాబు. అలానే మోహన్ బాబు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక అధికారం దొరికిందే కదనుగా అనుకుని అవతల వాళ్ళని దుమ్మెత్తిపోస్తున్నాడు. ముఖ్యంగా మోహన్ బాబు చంద్రబాబుకి తీరని కలలా మారిపోయాడు. చాలా చాలా వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ని నట్టేట ముంచావంటూ తన కెరీర్ ఇలా ఎటూ కాకుండా ఉండడానికి కారణం నువ్వేనంటూ చంద్రబాబుని దుయ్యబట్టారు. నేరుగానే చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు. మోహన్ బాబు ఇలా స్ట్రైట్ కౌంటర్ ఇవ్వడంతో టీడీపీ వాళ్ళు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. నా ప్రాణ స్నేహితుడిగా ఉన్నావు, ఒకప్పుడు నీ మాటలు నేను చాలా నమ్మాను, కానీ నీవు ఎలాంటి వాడివో తర్వాతే తెలిసి నీకు దూరం అయ్యాను. కానీ నువ్వు మరీ ఇంతగా కుటిలంగా వ్యవహరిస్తూ అని నేను ఊహించలేదు. కన్నబిడ్డలా చూసుకోవాల్సినటువంటి ఓ తారక్ని ఇప్పుడు తనంతటా తాను పేరు తెచ్చుకునేసరికి వెనక నువ్వు ఉండడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ ఇదంతా అతను గమనిస్తూనే ఉంటాడు. నా బిడ్డ లాంటి జూనియర్ ఎన్టీఆర్కి ఇక మీదట నువ్వు ఎలాంటి ద్రోహం చేయలేవు. నువ్వు ప్రస్తుతం చేసినటువంటి పనులన్నీ కూడా అతనికి బాగా గుర్తుంటాయి. భవిష్యత్తులో మీకు అతనే సరైన సమాధానం చెబుతాడు అంటూ ఎన్టీఆర్ లైఫ్ గురించి చంద్రబాబుపై చాలా కామెంట్స్ చేశారు మోహన్ బాబు.